ఆడపిల్లలకు అండగా ఉండాలనే సదుద్దేశంతోనే టీఆర్ఎస్ ప్రభుత్వం కళ్యాణ లక్ష్మి ప్రవేశపెట్టిందని నర్సాపూర్ ఎమ్మెల్యే చిల్ముల మదన్ రెడ్డి అన్నారు. కొల్చారం మండల పరిషత్ కార్యాలయంలో తహసీల్దార్ చంద్రశేఖరరావు ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే మదన్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై 52 మంది కళ్యాణ లక్ష్మి షాది ముబారక్ చెక్కులను పంపిణీ చేశారు. ఇటీవల గుండెపోటుతో మృతి చెందిన కొల్చారం వార్డు సభ్యుడు దొంగిన ధనంజయ కుటుంబాన్ని పరామర్శించి నగదు ఆర్థిక సహాయాన్ని అందజేశారు. అంతకుముందు అంతారం రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన కోలుకున్న కటికే ఖలీల్ను పరామర్శించారు. సీఎం సహాయ నిధి నుంచి మంజూరుకు కృషి చేస్తారని హామీ ఇచ్చారు. అంతరం ఈ కార్యక్రమంలో ఎంపీపీ మంజుల, జడ్పీటీసీ మేఘమాల, టీఆర్ఎస్ మండల పార్టీ అధ్యక్షుడు రాంపల్లి గౌరీశంకర్, ఆత్మ కమిటీ చైర్మన్ యాభన్నగారి మల్లారెడ్డి, తహసీల్దార్ చంద్రశేఖరరావు, ఎంపీడీఓ ప్రవీణ్, సర్పంచుల ఫోరం అధ్యక్షులు విష్ణువర్ధన్ రెడ్డి, సర్పంచ్ ఉమా రాజాగౌడ్, మంజుల సత్యనారాయణ, మన్నె శ్రీనివాస్, నాగరాణి నరసింహులు, బొబ్బిలి ఇంద్రియ ప్రియదర్శిని, బండి సుజాత రమేష్, గోదావరి రామ్రెడ్డి, వీరారెడ్డి, మానస శ్రీనివాసరెడ్డి, మాధవి శ్రీశైలం, కోనాపూర్ సంతోష్రావు, ఎస్ఎస్ సారా శ్రీనివాస్ గౌడ్, ఎంపీటీసీలు తదితరులు పాల్గొన్నారు. మరి మన ముఖ్యమంత్రి గారు మన సంక్షేమ కార్యక్రమాలకు మొదటి స్థానం ఇచ్చి మరి కళ్యాణ లక్ష్మి చెక్కులను మరి మన అందరికి కూడా మండల పరిధిగా మనం ఇచ్చుకుంటూ పోతున్నాం. మన ముఖ్యమంత్రి గారు ప్రభుత్వం రాగానే మరి ఎస్సీ ఎస్టీలకు మైనార్టీలకు 55,000 కార్డు శాంక్షన్ చేసి తర్వాత బీసీలకు ప్రతి ఒక్కరికి కూడా మరి అందరు కూడా మేము కూడా చాలా బిగమాలం ఏంటంటే అన్ని సంబంధ జాతికి ఓబీసీ కూడా మరి వాళ్ళందరికి కూడా చేసి 75,000 ఇచ్చి ఆ 75,000 కూడా సరిపోవు లక్షల పదాలు నిర్ణయించి మరి వాళ్ళు మన అందరికి ఇవ్వడం జరుగుతున్నది. మరి మేము ఎప్పుడు పోయినా ముఖ్యమంత్రి గారి దగ్గరికి కళ్యాణ లక్ష్మి చెక్కులకు వచ్చినాయా వాళ్ళందరూ సంతోషంగా ఉన్నారా అని ముఖ్యమంత్రి గారు అన్ని స్కీమ్ల కంటే ఈ కళ్యాణ లక్ష్మి స్కీమ్ ఎంతో ఇష్టపడతాడు. రైతులు దెబ్బతినకూడదు, వాళ్ళ ధాన్యం కొనుక్కుందాం, ఎంత ప్రభుత్వం ఇబ్బంది అయినా సరే అనే ఉద్దేశంతో ఇవాళ సాహసోపేత నిర్ణయం తీసుకొని